ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న కోరిక తమకు లేదన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ ప్రజలిచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని చెప్పారు. కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు ఎక్కువని, వాళ్లలో వాళ్లకే ఉండే అంతర్గత విభేదాలతో ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ను చీల్చడం ఎవరి వల్ల కాదని, తామంతా కలిసే ఉంటామని, పార్లమెంట్ ఎన్నికల కోసం సిద్దమవుతున్నామని స్పష్టం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎప్పుడూ ఒంటరిగా గెలవలేదని, పొత్తులతోనే గెలిచిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో ఉండదన్నారు గంగుల కమలాకర్. ప్రకారం అయితే ప్రజలచే ఏర్పడ్డ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం, మాకు కూల్చాలని ఉద్దేశం లేదు, ఎట్టి పోస్టులు లేదు. మాకు ప్రజా తీర్పు శిరసావించిన బాధ్యత మా అందరినీ ఉండేది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలుసు, దేశం మొత్తం కూడా ఎట్లా మారుతా ఉండేవో. వాళ్ళు కొట్లాడుకొని బయటకి చెప్పదేళ్ళు, కానీ మేము కూర్చో ఆలోచన లేదు. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళకు అంతర్గత యుద్ధంలో కాంగ్రెస్ పార్టీకి అంతర్గతంగా ఉంటుంది, ఆ రకంగా బయటకు వస్తారు. కానీ మాకు మేంగా పోయి చీల్చే ఉద్దేశం మాకు లేదు. ప్రజాతీర్పు ఇచ్చిన శ్రీసావిధం మాకు అభిషేకంలో అవకాశం ఇచ్చారు, అభిషేక పాత్ర నిర్వర్తిస్తాం. డెఫినెట్గా ప్రభుత్వం వాళ్ళకి ఏర్పాటు చేసిన అవకాశం ఇద్దాం, చూద్దాం అవకాశం. వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు వాళ్ళంటే అంతర్గత యుద్ధం అవుతుంది, మేము కాదు కదా. అప్పుడు వచ్చినప్పుడు ఆలోచిస్తాం, ఇప్పుడు మాత్రం మాకు ఎట్టి పోస్టులో వాళ్ళకి అవకాశం ఇచ్చి ప్రజలు దాన్ని శిరసావిస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా ఉంటాం మేము, నెరవేర్చకపోతే డెఫినెట్గా మా పాత్ర మీద నిర్వర్తిస్తాం.